Hi everyone, welcome to my channel Soujis World. This video is Athirappilly waterfalls. This is the biggest waterfall in Kerala. Kerala is the biggest waterfall in Kerala. Coimbatore to Athirappilly Velle Darilo, Malapuza Dam and Okatundi. So Adiguda Bont in the Watch Danki. It is Snowstorm Resort. So I cut down theme parks could on nice. So evening time spend jay chilani katis kuna memu. So I theme parks in Damala, evening elago waterfalls color late gavati. So Akada games are good and cane my options. Snow World good on the. This resort is a lake, just 2 minutes walkable. So, evening, we will go to this lake, just opposite the resort. కాసే పక్క టైం స్పెండ్ చేసి నేను మళ్ళీ ఆ రిసార్ట్ కి వచ్చేసాము అక్కడ స్నో వరల్డ్ కి వెళ్ళాము ఇదే అక్కడ ఉన్న స్నో వరల్డ్ నెక్స్ట్ టైం మార్నింగ్ ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము నెక్స్ట్ మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తా నేను ఇదే నేను చెప్పిన వాటర్ ఫాల్స్ బాహుబలిలో మనకు చూపించే వాటర్ ఫాల్స్ దీని బేస్ చేసుకునే చూపించినది Waterfalls chala bondi. My melina time lo light ka varsham guda ostun dindi. So inka extra beauty ne add chesindi. Chala ante chala bondi. Kachitanga watch cheyalsina waterfall in Kerala. So ippudu chuste arthamaitundi kada. Ilane untundi Bahubali lo waterfalls kuda. So akkada almost 2 hours daaka mem spend chesamu tarvata inkoka chinna waterfalls unnai avi minor gi so akkadiki kuda teeskellaru avi kuda chaala baane unnai so environment actually ga aro chaala baagundindi lunjala ఇది వజాచే అనే ఒక ప్లేస్ ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది సో సీనరీ అవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ Thank you.
నేను చెప్పనలే అతను. అసలు అప్పుడు చాలా వర్షం కూడా పడింది. నెక్స్ట్ డే రెడ్ అలర్ట్ కూడా ఉండింది. మేము వెంటనే కొచ్చికి వెళ్ళాము. ఇంతకుముందు కూడా మేము 2019లో కేరళకి వెళ్ళాము. అప్పుడు కొచ్చి అతిరాపల్లి వాటర్ఫాల్స్ మిస్ అయిందని మళ్ళీ ప్లాన్ చేసుకుని వెళ్ళాము. ఇప్పుడు మేమున్న రిసార్ట్ వాటర్లో వెళ్ళాలి. సో ఫస్ట్ బీచ్ సైడ్ వ్యూలో ఉంది మా రిసార్ట్. అక్కడికి వెళ్ళాక తెలిసింది నెక్స్ట్ డే రెడ్ అలర్ట్ అని. సో ఇమీడియట్గా ఫ్లైట్ బుక్ చేసుకుని మేము చెన్నైకి వచ్చేసాము. ఇట్లా ఫోటో తీసుకోవాలి ప్లీజీ. అంతే నీ ఫోన్ మరి నీ కార్లు కూడా కనపడి. ఇలా వెహికల్స్ అన్నీ కూడా అటు సైడ్ వెళ్ళాలంటే త్రూ షిప్పింగ్ నుంచే వెళ్తాయి. ఆన్ రోడ్ కూడా ఉంటుందంట, బట్ చాలా డిస్టెన్స్ అవుతుందంట. అలా మా కేరళ ట్రిప్ కంప్లీట్గా పూర్తయింది. ఇంతకుముందు కోయంబత్తూర్ మలపూజ డ్యామ్ వీడియోస్ కూడా పెట్టాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఇవాళ వీడియో. మేము కొచ్చి నుంచి వన్ డే అక్కడ స్టే చేశాక నెక్స్ట్ డే చెన్నైకి బుక్ చేసుకున్నాము. సో తిరిగి చెన్నైకి వెళ్ళాము. ఇది ఇవాళ వీడియో. సముద్రమే వాటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.